नमस्ते अंडी वंट चेयी आलू पालक करी तैयार चेसिंदी अदेलागो मनमिप्पुडु नेर्चुकुंदाम आलू पालक करी राइस चपाती रोटी देनिलोकैना चाला बागुंटुंदी। मुंदुगा स्टव मीद कड़ाई पेट्टुकुनी ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మూడు పచ్చి మిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకుని వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు మూడు బంగాళ దుంపలు ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి। దుంపలు కొద్దిగా వేగిన తర్వాత पाव टी स्पून पसुपु सरिपड़ा उप्पु वेसुकुनी मरोकसारी वेयिंचुकुनी मूत पेट्टुकुनी पद निमिषाल पाटु लेदा बंगाळ दुंपलु पूर्तिगा मेत्तबडेंत वरकु उडिकिंचुकोवाली। इप्पुडु बंगाळ दुंप पूर्तिगा उडिकिंदो लेदो चेक चेसुकोवाली। बंगाळ दुंप पूर्तिगा उडिकिन तर्वाते टमाटोलु वेसुकोवाली లేదా దుంప పూర్తిగా ఉడకదు। టమాటోలు వేసిన తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకొని టమాటోలు మెత్తగా అయ్యి నీరంతా ఇగిరిపోయేంత వరకు ఉంచాలి। ఇప్పుడు నీరంతా ఇగిరే సమయంలో 1/2 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఇప్పుడు కూర అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఇప్పుడు టమాటోల్లోని నీరంతా ఇగిరిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న 4 కట్టల పాలకూరని వేసుకోవాలి। పాలకూర వేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। ఇలా మగ్గడం వల్ల కూర మనం అడుగు నుంచి కలుపుకోవడానికి వీలవుతుంది। పాలకూర వేసిన వెంటనే కలిపితే నిండుగా ఉండి ఆకు బయటికి పడిపోతుంది కాబట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి। ఇప్పుడు కూర అంతటిని బాగా కలిపిన తర్వాత పాలకూరలోంచి వచ్చే నీటితో కూర పూర్తిగా ఉడికిపోయి దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి। ఈ స్టేజ్ లో మనం ఉప్పు కారం సరిపోయనియో లేదో చెక్ చేసుకుని కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే। ఎక్కడైనా దుంప ఉడకకపోయినా కూర పూర్తయ్యేసరికి పూర్తిగా ఉడికిపోతుంది। ఈ పాలక్ ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి। నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నమస్కారం।